మీద కూడాను పెద్ద ఎత్తున ఆటో నగర్లు ఆందోళన కార్యక్రమాలు నడుస్తున్నారు. మీరు చెప్పండి, మెగాస్టార్ అభిమానులకు ఇటు పవన్ కళ్యాణ్ సంబంధించి ఈ మధ్యకాలంలో డిబేట్లు ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొట్టేస్తా ఉన్నట్టు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు, దీన్ని ఎలా చెప్పచ్చట? వాళ్ళకి మొన్న గతంలో జరిగిన సంస్థాగత ఎలక్షన్ లోనే అర్థమైంది వాళ్ళకి, వేరే పార్టీ లాగా జనసేన కాదు. జనసేన పార్టీ కార్యకర్తను కానీ జనసేన యువతను కానీ టచ్ చేస్తే ఎలా ఉంటుందనేటువంటిది వాళ్ళకి తెలుసు. కాదు, వాళ్ళు ఉన్న మేకపోతే కంపేరం ఏమవుతుంది, నిజాయితీలో ఉన్న దమ్ము ఏంటో బయటకు వస్తుంది, నిజాయితీలో ఉన్న దమ్ము ఏంటో బయటకు వస్తుంది. 151 సీట్లు మేము వాళ్ళకి ఇస్తే లక్షల కొద్ది ట్యాగ్లు చేస్తే కానీ నిద్ర లేకని వాళ్ళు 24 గంటలు జనంలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు, రైతులు ఆత్మహత్య చచ్చిపోతే లక్ష రూపాయలు ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు, రోడ్లు గోతులు పడితే పూడ్చేటువంటి జన సైనికులు కొట్టే దమ్ము వాళ్ళకి ఎక్కడ ఉంది? కోటి కత్తి తెలివితేటలు మా మీద చూపిద్దని చెప్పండి, వీళ్ళందరికి కూడా కోటి కత్తి తెలివితేటలు వాళ్ళ దగ్గర చూపించమనండి. జన సైనికులు రోడ్లు పోతే రోడ్లు వేస్తారు, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే కాపాడతారు, ఎవరికన్నా 10 రూపాయలు సహాయం చేస్తారు. కానీ ఇళ్ళకి మళ్ళీ 151 సీట్లు తీసుకుని అలాగే ఎంపీలు 20 పైన గెలిపిస్తే నేను దూచేస్తాను చించేస్తానని చెప్పి నిన్న పోటీలు పెట్టి మరి వంగి వంగి దండాలు పెడతాను. వీళ్ళ పవన్ కళ్యాణ్ మాట్లాడేది నిజాయితీలో దమ్మది, ఎవరన్నా టచ్ చేస్తాడు మనం ఎట్టా ఉండదు వాళ్ళకి తెలుసు ఆ విషయం. మన జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో 30 సంవత్సరాల చరిత్ర తెలుగుదేశం పారిపోయింది, కానీ జన సైనికుడు ఎందుకు పారిపోరా? జెండా పట్టుకు నుంచున్నాడు, పెద్ద పెద్ద కోటి కత్తి తెలివితేటలు ఉపయోగిస్తారు. వాళ్ళు ఉన్నటువంటి 30 సంవత్సరాల ఇండస్ట్రీ కాదు ఇక్కడ దప్పడానికి, పరిగెపించి కొడతారు జనం కొడతారు. పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశం కాదు, మాది ఆ ఉద్దేశం కాదు. మేము చెప్తున్నాం మిమ్మల్ని, గతంలో రోడ్లు గోతులు పడిపోయినారా బాబు అని ప్రపంచానికి తెలియజేశాం. మళ్ళీ తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేయకుండా లక్షల లక్షలు తాగలేకుండా రోడ్లు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఏమన్నా స్టేట్మెంట్ ఏమిచ్చాడు, జులై 15 కల్లా సుందరవనంగా రోడ్లు చేస్తానన్నాడు. అసలు రోడ్లే కనబడతాయి ఇప్పుడు, గోతులు కనబడతాయి. వరదలు ఇప్పుడే వస్తున్నాయి, నీళ్ళు వచ్చిన తర్వాత వరదలు అంటే వరదలు ఇప్పుడే వచ్చినాయా? అయితే మరి మన సమ్మర్ లో ఏం చేశారు? మరి మన సమ్మర్ లో ఎక్కడ పడుకున్నారు వీళ్ళంతా? సమ్మర్ లో ఎక్కడ పడుకున్నారు? కరోనా టైంలో ఎక్కడ పడుకున్నారు వీళ్ళంతా? పవన్ కళ్యాణ్ గారిని అనేటువంటి నైతిక అర్హత కానీ, ఆఖరిగా జన సైనిక నిజాయితీ కలిగినటువంటి జన సైనికుని విమర్శించే అర్హత కానీ, అవాకులు చావకులు పేరే కనీసటువంటి ఇది కూడా ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ నాయకులకు కానీ లేదు. వీళ్ళకి త్వరలోనే ఈ విశ్వాసాలు అలాగే ఈ ఉన్నటువంటి